నవరాత్రుల్లో విశేష పూజలు అందుకొని వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం నాడు నాగర్కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి శోభాయాత్ర ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గ్రామంలోని పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా మహిళల కోలాటాలు, ఖడ్గ విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అమ్మవారి శోభాయాత్ర తొలగించడానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన మురళి, అర్చన దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ కోనేటి తిరుపతయ్య అమ్మవారికి 10,000 రూపాయలను విరాళంగా సమర్పించారు. అమ్మవారి లడ్డు, చీరల వేలంపాట ద్వారా 1,00,000 రూపాయల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో అర్చకులు రామాచార్యులు, సుదర్శన ఆచార్యులు, బాలరాజు, సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు. నమో బ్రహ్మణే నమస్తే వాయుః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి ఘట చప్రజయండి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతో తద్వక్తారమవతో అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. బంధువులందరూ కూడా దుర్గామాత యొక్క అనుగ్రహం కలుగుగాక. ఇక్కడ ఆశ్వీద శుద్ధ పాఠ్యం నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా, అంటే దసరా వెళ్ళిన 2 రోజుల వరకు కూడా 11 రోజుల పాటు ఈ ప్రాంతంలో మార్కెట్లో దుర్గామాతను ప్రతిష్ట చేయించి ప్రతినిత్యం ఒక్కొక్క అలంకార మూర్తిగా మనం పూజలు చేస్తున్నారు.